మాటలతోనే మర్మాన్ని తెలియజేస్తాడు డైలాగులతోనే మూలాలను వివరిస్తాడు కమర్షియల్ జోలికి వెళ్లకుండా కంటెంట్తోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు దేవాకట్ట ప్రస్థాన మూవీతో తన వ్యూ ఏంటో చూపించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఈసారి ప్రజాస్వామ్య మూల స్తంభాలను ఫోకస్ చేశాడు సాయి తేజ్ హీరోగా వస్తున్న రిపబ్లిక్ మూవీ ట్రైలర్ కామన్ మ్యాన్ కూడా ఆలోచింప చేస్తోంది దేవకట్ట డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజైంది ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో ఒక్క శాసన వ్యవస్థ మాత్రమే మిగతా వ్యవస్థల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంపై ఈ మూవీ స్టోరీ రాసుకున్నట్లు తెలుస్తోంది హీరో సాయి సాయిధరం తేజ్ కలెక్టర్గా అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రతినిధిగా చూపగా రమ్యకృష్ణను శాసన వ్యవస్థకు ప్రతినిధిగా అంటే ప్రజాప్రతినిధిగా చూపించారు ఈ ఇద్దరి మధ్య జరిగిన సంగ్రామంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఏంటనే దానిని క్లుప్తంగా చెప్పినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది వాస్తవానికి పొలిటికల్ మూవీస్ ఏవైనా ఏదో పార్టీని బేస్ చేసుకుని రాజకీయాలు చూపించినవే కాని రిపబ్లిక్ మాత్రం ప్రజల అమాయకత్వాన్ని వారి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తోంది ఉద్యోగులు రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో ఉంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ట్రైలర్లో సాయిధరం తేజ్ ప్రశ్నిస్తున్నాడు ఇలా ప్రస్తుతం ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంది దాన్ని రాజకీయ నాయకులు ఎలా క్యాష్ చేసుకుంటున్నారనే పాయింట్పై రిపబ్లిక్ మూవీ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశాడు అక్టోబర్ ఒకటిన ఈ మూవీ రిలీజ్ కానుంది దీంతో పాటే ఇవాళ పెళ్లి సందడి మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ తన్యుడు రోషన్ హీరోగా శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్నారు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ మూవీకి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు ఇటు ఈ మూవీ రిలీజ్ దసరా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు మరో యంగ్ హీరో కార్తికేయ అప్ కమింగ్ మూవీ రాజా విక్రమార్క వినాయక్ శేష్యుడు శ్రీసరిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరో ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా కార్తికేయ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది ఇటు కోలీవుడ్ తల అజిత్ హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న వాలిమై మూవీ నుంచి విలన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఇందులో విలన్ గా తెలుగు హీరో కార్తికేయ నటిస్తున్నాడు ఆయన బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ పోస్టర్ ను విడుదల చేశారు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోని కపూర్ నిర్మిస్తున్న వాలిమై మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు